అమ్మ వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం కోకోనట్ చాక్లెట్ సమోసా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: సమోసా పట్టీలు 6, కొబ్బరికాయ ముక్కలు 1/2 కప్, బెల్లం 3 టేబుల్ స్పూన్స్, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, చాక్లెట్ ముక్కలు 1/4 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. ముందుగా మిక్సీలో కొబ్బరి ముక్కలు, బెల్లం, కోకో పౌడర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ కొబ్బరిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులో ఈ చాక్లెట్ పీసెస్ను వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని సమోసా పట్టీలో స్టఫ్ చేసుకొని సమోసాలు తయారు చేసుకుందాం. సమోసా షీట్ ఒకటి తీసుకొని చూపిస్తున్న విధంగా కోన్ షేప్లో చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకొని తయారు చేసుకున్నటువంటి కొబ్బరి చాక్లెట్ మిశ్రమాన్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టఫ్ చేసుకొని ఈ విధంగా చుట్టుకోవాలి. అంచులకు కొద్దిగా వాటర్ అప్లై చేసి ఈ విధంగా సమోసాగా చుట్టుకోవాలి. కోన్ షేప్లో చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్న తరువాత తయారు చేసుకున్నటువంటి కొబ్బరి చాక్లెట్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. ఇందులో స్టఫ్ చేసుకొని అంచులను వాటర్తో తడుపుకోవాలి. ఈ విధంగా అంచులకు వాటర్ అప్లై చేసుకొని ఈ విధంగా చుట్టుకోవాలి. దీనిని లోపలికి పెట్టుకున్నట్లయితే ఊడిపోకుండా ఉంటుంది. ఇదే విధంగా అన్ని సమోసాలను తయారు చేసుకుందాం. ఈ విధంగా అన్ని సమోసాలను తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి సమోసాలను వేసుకొని లో ఫ్లేమ్లో రెండు వైపులా వేయించుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపు కూడా వేయించుకుందాం. లో ఫ్లేమ్లో రెండు వైపులా వేయించుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా వేగిన తరువాత ఇటువంటి ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా అన్ని సమోసాలను తయారు చేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. రెండు వైపులా కలుపుతూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి.
ఈ విధముగా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఇట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన సమోసాలను కూడా తయారు చేసుకుందాం. కొబ్బరి చాక్లెట్ సమోసా రెడీ అయ్యింది. దీనిని తయారు చేయడం చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.